Hi friends, welcome back to our channel. So guys, andaru observe chesaru ledo nenaithe mana channel name aithe marchanu endukante mana channel lo tech anedi involve cheyaledu word. So enduko naku mana channel name lo tech anaithe involve cheyalanipinchindi. So andukane nenu Vasi Tech Talks anaithe maatram jarigindi. So name ela undu anedi aithe comment cheyandi, comment cheyadam aithe marchipokandi. Ee roju video entante guys, ఈ పబ్జి ఏదైతే బ్యాన్ అయిందో అది ఎందుకు బ్యాన్ అయింది ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. సో గైస్, పబ్జి ఎవరు బ్యాన్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అయితే బ్యాన్ చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 69A కింద అయితే బ్యాన్ చేశారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ అనమాట 69A అంటే. సో వాళ్ళు ఎందుకు బ్యాన్ చేశారంటే మన డేటా ట్రాన్స్ఫర్ మెయిన్ ఏంటంటే మన డేటా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ అవుతుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ దీన్ని బ్యాన్ చేశారు. అండ్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. సో ఇదే కాకుండా దీంతోపాటు మనకి 180 యాప్స్ అయితే ఉన్నాయి. ఆ 180 యాప్స్ని కూడా వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మన ట్రాన్స్ఫర్ మన డేటా మన మొబైల్ ఏమైతుందో అంటే మన ఫైల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నీ బ్యాన్ అయితే అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో అంతేకాకుండా మన కంట్రీ డేటా ఏదైతే ఉంటుందో మన కంట్రీ గురించి డీటెయిల్స్ అట్లాంటివి ఏమున్నా కానీ వేరే వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ లేదా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గేమ్కి అయితే ఎడిక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకనైతే ఇది బ్యాన్ చేశారని కూడా మనకి న్యూస్లలో వాటిలో చెప్తా ఉన్నారు. సో అంతేకాకుండా మనకి చాలామంది పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు, అంటే వాళ్ళ పిల్లల మీద ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఎడిక్ట్ అయిపోతున్నారని. సో చాలా ఫైర్ అయితే అయ్యారు చాలా పేరెంట్స్. సో చాలామందికి దానివల్ల చాలామందికి లైఫ్ కూడా వచ్చింది. అంతేకాకుండా దాంతో పాటు వాళ్ళకి జాబ్స్ ఈ స్పోర్ట్స్ అలాంటివి చాలా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది బెనిఫిట్ అవుతున్నారు కానీ చాలామంది లాస్ అవుతున్నారని అయితే చెప్తున్నారు. సో ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు గేమ్ ఆడుతున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు పిలిచినా కానీ పట్టించుకోనంత ఎడిక్టివ్గా ఆడుతున్నారు. సో ఆ గేమ్ అంత ఎడిక్టివ్గా చేయడంతో అట్లా ఆడుతున్నారని అయితే చాలామంది అనుకుంటున్నారు. సో అందుకోసం అయితే మన ఇండియాలో పబ్జి అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఇంకా 170 యాప్స్ టోటల్ 180 యాప్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో అన్నిటికీ కూడా ఇదే డీటెయిల్ ఇదే ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఓన్లీ పబ్జికి అయితే ఇట్లా ఎడిక్టివ్ అనమాట. నెక్స్ట్ వేరే యాప్స్ అన్నీ కూడా మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నాయని జరిగింది. ఎట్లా అంటే టిక్ టాక్ విషయంలో ఎలా డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో సో అదేవిధంగా అయితే పబ్జి విషయంలో లేదా అదర్ యాప్స్ విషయంలో కూడా జరిగింది అనమాట. సో అందుకు గాయస్ పబ్జి అయితే బ్యాన్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ బ్యాన్ అవ్వకూడదు, మళ్ళీ వస్తుందా రాదా అని అడిగితే 10% చైనా షేర్ ఏదైతే ఉందో ఒకవేళ పబ్జి 10% షేర్ నుంచి డివైడ్ అయిపోయి 10%ని వదిలేసి వేరే షేర్స్లోకి వెళ్ళి ఇండియాకి కొరియన్ షేర్స్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేస్తుంది, ఇండియన్ షేర్స్ తీసుకుంటే మళ్ళీ పబ్జి వచ్చే అవకాశం అయితే ఉంది. అలా అని 10%ని వదలను అంటే మాత్రం ఇక పబ్జి మళ్ళీ రాదని అర్థం. సో అది గాయస్ ఈ పబ్జి విషయం ఏదైతే బ్యాన్ అవుతుందో. సో అంతే గాయస్, అంతేకాకుండా మన ఛానల్లో ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. సో అందరు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అంతేకాకుండా గాయస్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మోడీ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అదైతే హ్యాక్ చేశారంట. సో దాని గురించి కూడా నేను తెలుసుకుని ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అంతే గాయస్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అది చాలా మెయిన్ అనమాట. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంతే గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.